మెదక్ జిల్లా రామాయణపేటలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ రేపటి కల్లా అన్ని గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని ఆమె ఆదేశించారు. అదేవిధంగా ఇటీవల కురిసిన వర్షాలకు నష్టపోయిన రైతుల వివరాలు, వారి పంట వివరాలు 2-3 రోజుల్లో సేకరించి వారికి ప్రభుత్వం తరఫున సహాయ సహకారాలు అందించడం జరుగుతుందన్నారు. రైతుల ధాన్యాన్ని చివరిగించే వరకు కొనుగోలు చేయడం జరుగుతుందని ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి హామీ ఇచ్చారు. సొసైటీ ఆధ్వర్యంలో కొనుగోలు సెంటర్ను ఓపెన్ చేసుకోవడం జరిగింది. మరి రేపటి వరకు ఈ నియోజకవర్గంలో మెదక్ జిల్లాలో ఉన్న అన్ని సెంటర్లను కూడా ఓపెన్ చేయమని చెప్పేసి అధికారులందరూ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ప్రజాప్రతినిధులు ఉంటే ప్రజాప్రతినిధులతోని, సొసైటీ చైర్మన్లతోని, లేదంటే అక్కడ ఉన్న సర్పంచ్లతోని, ఎంపీటీస్లతోని అన్ని సెంటర్లు కూడా ఓపెన్ చేయాలని చెప్పేసి కూడా అధికారులందరికీ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మరి ఒకటే దురదృష్టం ఏంటంటే ఇంత మంచిగా పంట వస్తానే సమయంలో ఈ ఏప్రిల్లోనే 4 సార్లు వడగళ్ల వర్షాలు పడడం వల్ల మరి పంట చాలా చోట్ల కూడా అంత చేతికొచ్చే టైంకి కింద రాలిపోవడం జరిగింది, గింజ విరగకపోవడం జరిగింది, తెగులు కూడా వచ్చింది ఈసారి. కాబట్టి మరి కొంచెం రైతుకు నష్టమే జరిగినప్పటికీ కూడా మరి ఖరీఫ్ పంటను బాగా పండించుకోవడం కోసం కృషి చేద్దాం.